భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా మున్కూరు మండలంలోని మున్కూరు మున్సిపాలిటీలో డంప్ యార్డ్ పనులను పరిశీలించారు. మున్సిపల్ అధికారులకు చెత్త ఎలా రీసైక్లింగ్ చేస్తున్నారని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శేషగిరి నగర్ శివార్లో కోటి రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వైకుంఠధామాన్ని సందర్శించారు. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇట్లే ఉండే ఉంటారు. అవును సార్, ఫ్లౌ దీన్ని సూపర్ టాస్ పెట్టాలి. ఇంతే ఉండింది ఆ రోజు మనం ఇక్కడ పెట్టాం కదా, బోర్డు ఆర్చి పెడతా అన్న పెట్టలేదు. ఇక్కడ ఒకటి శివుడు విగ్రహం ఒకటి పెట్టాలి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని రహింఖాన్పేట, పోతిరెడ్డిపల్లి, ఉప్పలపహాడ్, మోదుగుబావిగూడెం, టిరేపాక, కాప్రాయపల్లి, తుక్కాపురం గ్రామాల్లో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లైలి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ప్రతి ఇల్లు తిరుగుతూ వరంగల్ డిక్లరేషన్ అంశాలను వివరించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగే లాభాలను రైతులకు తెలియజేశారు. మరి పోతేడి పల్లిలో ఎన్ని డబుల్ బెడ్ కట్టిందో చెప్పాలి. పెద్దన్నలు మరి బొందు పెట్టాలంటే మన యూనో మన దేవుడు అంబేద్కర్ దేవుడు మనకు ఆయుధం ఇచ్చిండు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండు, మనకు ఓటక్ ఇచ్చిండు. ఏదైతే మాట ఇచ్చి మాట తప్పిందో ఈ డబుల్ కోరిక కేసీఆర్ కు గచ్చరించాలంటే మీ తన ఆయుధం ఓటుంది. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ ఓటును మీరు కాంగ్రెస్ పార్టీకి వేసి ఆస్వాదిస్తే మళ్ళా దళితులకు అన్ని విధాల మేలు చేసేది కాంగ్రెస్ పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీకి సరి బలపరిస్తే దళితులనే ముందు పెడతారు కాబట్టి ఇలా దళితులు దగా పడ్డరు. ముఖ్యమంత్రి అంటే ఒప్పుకున్నారు, మూడెకరా అంటే ఒప్పుకున్నారు, డబుల్ బెడ్రూమ్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆలేరు మండలం మదనపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, దానిలో భాగంగానే క్రీడా ప్రాంగణాన్ని ప్రోత్సహిస్తూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం విధంగా చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఆలేరు జడ్పీటీసీ సభ్యులు నగేష్, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమిది రవీందర్ గౌడ్, ఆలేరు మున్సిపల్ చైర్మన్ శంకరయ్య, ఆలేరు మదన్ డైరెక్టర్ శ్రీకర్ రెడ్డి, సోమిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ మల్లేశం గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాగరాజు,
స్థానిక సర్పంచ్ పాండూరి, స్థానిక పాల ఉత్పత్తిదారులు, సహకార సంఘం చైర్మన్ పుట్ల మల్లేశంగౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చెట్లు కొట్టడమే తెలిసి చెప్తే దాన్ని పెంచడం అనేది మనం జరగలేదు. ఆ విధంగా గ్రామాలకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ట్రాక్టర్లు కూడా కొనుక్కోవడానికి పర్మిషన్ ఇవ్వడం కావచ్చు, మరి ట్యాంకర్ ఇవ్వడంతో పాటు ఈ కార్యక్రమం ఇవ్వడం వల్లనే మరి చెట్లు బతికినటువంటి సందర్భాన్ని కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఇలా వైకుంఠ ధామాలు కావచ్చు, నర్సరీలు కావచ్చు, మరి ఈ పల్లె ప్రకటన సందర్భంగా చేస్తున్నటువంటి పాత ఇళ్ళు ఉంటే కూలగొట్టడం విషయంలో కావచ్చు, ఇట్లా ఉన్న గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం మరి ఎక్కడికక్కడ ఎప్పటిదెప్పుడు మరి తీసివేయడంలో కానీ చెత్త తీసివేయడంలో కానీ ఈ పల్లె ప్రగతి కార్యక్రమం వచ్చిన తర్వాత చాలా పెరిగినటువంటి సందర్భం. ఎక్కడ పడితే మనం అక్కడ ఏదో వేసి పడేస్తుంది. కొంత సరే అంతా రాకపోయినా అనుకున్నంత రాకపోయినా కొంత ప్రగతి అయితే వచ్చినటువంటి వాస్తవాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ఈరోజు ఈ ఐదో దఫలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇవాళ కరోనా మహమ్మారి వచ్చింది. కరోనా మహమ్మారి వలన ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినప్పుడు మేము చిన్నతనంలో ప్రతి గ్రామంలో ఏదో ఆట ఆడుకున్నాం. ఆట అన్ని ఆటలు కబడ్డీ కావచ్చు, ఇంకో వాలీబాల్ కావచ్చు, ఇంకో ఆట కావచ్చు, ఏదో ఆటలు అన్ని కూడా ఆడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ తొక్కుడు పిల్లలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనపల్లి గ్రామంలో గురువారం రేషన్ షాప్ను ప్రారంభించారు సర్పంచ్ స్వరూప ఎల్లగౌడ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూపాయికి కిలో బియ్యం ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాందే అన్నారు. రేషన్ షాప్లో ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ డైరెక్టర్ ఆకుల బాలయ్య, కోఆప్షన్ నెంబర్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ షాదుల్లా, వార్డు సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ విధానాలు, తెరాస హామీల వైఫల్యాలు మరియు బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అనే నినాదంతో కరపత్రాలను విడుదల చేశారు. బీజేవైఎం ఆలేరు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బూడిద విక్షమయ్య, జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరపత్రం కూడా రిలీజ్ చేస్తా ఉన్నాం. ఆ కరపత్రంలో ముఖ్యంగా 8 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఇవాళ ఈ 8 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్నటువంటి కుంటుపడ్డటువంటి అనేకమైనటువంటి నష్టపోయినటువంటి అనేక మంది ఉన్నాం. ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. ఇచ్చినటువంటి ఏ హామీ నెరవేర్చకుండా దాటవేసే పద్ధతిగా కనీసం అటు యువకులకు గాని ఇటు రైతులకు గాని సంపన్న వర్గాలకు